అందరికీ నమస్కారం. నా పేరు సౌందర్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చిన్న చిన్న పనులు చేస్తూ నిన్నటి రోజంతా ఎలా గడిచిందో చూపిస్తాను. చిన్న చిన్న పనులే కానీ అప్పుడప్పుడు పెండింగ్ పెడుతూ పోతే బిజీగా ఉన్నప్పుడు ఈ చిన్న పనులు చేయడానికే చిరాగ్గా అనిపిస్తుంది కదా. అవేంటో తెలుసుకొని అలాగే ముందుగా చూసుకొని పెట్టుకొని ముందే చేసి పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసమని మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. వంట పని పూర్తి కాగానే స్కూల్ నుంచి పిల్లలు వచ్చే ముందు ఇలా ఆయిల్ ప్యాకెట్ అయితే తీసి పెడుతున్నాను. ఇంకా నైట్ వంట కోసం ఇప్పుడే ఎందుకు అని అలాగే పెండింగ్లో పెట్టేస్తే ఇక నైట్ వంట చేసే ముందు పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. వాళ్ళు హోంవర్క్ చేయించమని ఏదో ఒక పని చెప్తూ ఉంటారు కాబట్టి మనం సాఫీగా చేసుకోలేం పనులన్నీ. కాబట్టి ఇలా ముందే ఖాళీ సమయంలో ఆయిల్ ప్యాకెట్ తీసి ఇలా పెట్టుకుంటే మనకు అంత హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలు ఇంటికి రాకముందే సాయంత్రం స్నాక్స్ ఇవ్వడానికోసమని వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడి పడకుండా రాకముందే ఇలా ప్రిపేర్ చేసి పెడతాను. ఎప్పుడైనా పల్లీ పట్టి చేసి పెడతాను, లేదంటే ఇలా బ్రెడ్ జామ్ కానీ ఈరోజైతే హనీ బ్రెడ్ అయితే ఇచ్చాను. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత యూనిఫామ్ తీయమని, సాక్సులు తీయమని, అలాగే వాళ్ళ బుక్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి పెట్టించమని అలా సతాయిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినవి మనం ముందుగా చేసుకోవడానికి వీలున్నవి ముందుగా చేసి పెడితే వాళ్ళు అడగక ముందే ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే మనం పనులు ప్రశాంతంగా చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఈ టిప్ మీరు కూడా పాటించి చూడండి. ఈసారి నుంచి ఖచ్చితంగా మీరు కాస్త రిలీఫ్గా ఉంటుంది, లేదంటే పిల్లల అరుపులతో ఇల్లంతా గోలగోలగా ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఇలా ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక ఈ పనులు ఉన్నాయి కదా, మా అత్తమ్మ వాళ్ళు కాశ్మీర్ వెళ్ళారు. కాశ్మీర్ నుంచి తిరిగి వస్తూ ఈ పనులు అయితే తీసుకొచ్చారు. యాపిల్స్ చాలా ఫేమస్ కదా అక్కడ. ఇక మోసుకురావడానికి వెయిట్ ఎక్కువగా పడుతుందని ఇలా కొన్ని మాత్రమే తీసుకొచ్చారు. ఇక కాయలన్నింటినీ కింద పెడుతున్నాను. పండ్లు కొంచెం కాస్తగా దూరగా అయిన వాటిని కింద ఉంచి ఇక కాస్త పండుగ అయిన వాటిని అయితే పైన పెడుతున్నాను. చాలా చూడ్డానికైతే చాలా బాగున్నాయి, పిల్లలు ఇష్టంగా తింటున్నారు. స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుందట, మందు లేని పంట కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పారు. ఇలా మనం చిన్న చిన్న పనులే కదా అని పక్కన పడేస్తే ఇక పైన కాయలుగా ఉన్న పండ్లు ముందే తినేస్తారు. పండిన పండ్లు ఇక తినే వరకంటే చెడిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఇంట్లో ఉన్నప్పుడు చూసి పెట్టుకోవాలి. ఇలాగే అరటి పండ్లు కూడా తీసి పెట్టాను. అరటి పండ్లు తెచ్చి బాగా రోజులు అవుతుంది ఈ యాపిల్స్ వచ్చిన నుంచి తినడం లేదని ఇక అరటి పండ్లను అయితే ముందుగా పెట్టి ఆ తర్వాత యాపిల్స్ని అయితే కింద పెట్టాను. ఇక గుమ్మం దగ్గర మనీ ప్లాంట్స్ అయితే నేను అటు ఇటు రెండు వైపులా పెంచుతున్నాను. కాబట్టి ఒకటి బాగా పెరుగుతుంది, ఇంకోటి ఏమో అసలు పెరగట్లేదు. ఇక పెరిగిన దాన్ని అయితే కాపాడుకుందామన్నట్టుగా కాస్త పెరిగిన దాన్ని చివరగా దారం కడుతున్నాను. ఇంతకుముందు కట్టిన దానికంటే ఇంకాస్త పెరిగింది కాబట్టి చివరిలో కడితే తొందరగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఇలా ఆ చిన్న పనిని కూడా ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నాను. మనీ ప్లాంట్కి ఎక్కువగా ఎండ అవసరం లేదంట, 2 గంటలు మాత్రమే ఎండ అవసరమని మన ఫ్యామిలీ మెంబర్సే కామెంట్ చేసి చెప్పారు. ఇంతకుముందు వీడియోలో మనీ ప్లాంట్ పెరగట్లేదు, మీకు ఏవైనా టిప్స్ తెలుసా అని అంటుంటే అడిగితే ఇక కింద కామెంట్ బాక్స్లోనే అయితే మనీ ప్లాంట్ ఎక్కువగా ఎండలో ఉంచకూడదు, 2 గంటలు మాత్రం ఎండ కొట్టే ప్లేస్లోనే పెట్టాలి అని టిప్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ టిప్ని నాతో షేర్ చేసుకున్నందుకు. మీ చెప్పిన టిప్ని అయితే నేను ఇప్పుడు పాటిస్తున్నాను. ఇక మనీ ప్లాంట్ గ్రోత్లో కాస్త చేంజ్ అయితే కనిపించింది. ఇటువైపు పెంచిన మనీ ప్లాంట్ సరిగా పెరగట్లేదు అన్నాను కదా, ఇదే అది చాలా ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా, అందుకే అందులో గడ్డి గులాబీలు కూడా పెట్టాను. అది పోయినా కానీ గడ్డి గులాబీలు పెరగడంతో గుమ్మం ముందు అందంగా కనిపిస్తుంది కదా, ఒక ఫ్లవర్ వాజ్ లాగా అని చెప్పి అందులో గడ్డి గులాబీలను అయితే పెట్టాను. అవి పూసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న కోడిగుడ్లు, అంటే నాటు కోడిగుడ్లు. మనం మామూలుగా బయట దొరికే కోడిగుడ్లు చాలా పెద్దవిగా ఉంటాయి కదా, ఇవి మీకు చూపిద్దామని వీడియో తీశాను. నాటి కోడిగుడ్లు తింటే చాలా మంచిదంట, ఈ వర్షాకాలంలో బాడీకి హీట్ అందిస్తుందట. కాబట్టి పిల్లల కోసమని మా అమ్మ ఈ నాటి కోడిగుడ్లను అయితే ఊరు నుంచి పంపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.